తోటలు తొలగించి డిపట్టా భూముల్లో రోడ్లు వేస్తున్నారు. కొండలు గుట్టలు గడ్డలు మొత్తం మింగేసే మంత్రి ఈ కోడుగుడ్డి మంత్రి. ఇంకో పక్కన చూస్తే ఈ మంత్రి అయినా ఒక్కొక్క ఇండస్ట్రీ ఎక్కడ ఓపెన్ చేశారా తమిళ్లు? ఎక్కడ ఇండస్ట్రీ చేయలా. నేను ఇక్కడ కేఎన్ఆర్ పేట లో కాపు భవనానికి భూమి ఇచ్చాను. ఆ భూమిని వైసీపీ ఆఫీస్ గా మార్చుకున్నారంటే ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం అని అడుగుతున్నా. పరిశ్రమలు రాలేదు, మళ్ళా పరిశ్రమలు రావాలంటే తెలుగుదేశం పార్టీ రావాలి. అనకాపల్లో డిగ్రీ కాలేజీ కావాలన్నారు, తప్పకుండా డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తున్నా, అభిమానం పెరిగిపోతా ఉంది. నాకైతే టైం కూడా తెలియడం లేదు, కానీ ఒకే ఒక విషయం నేను మిమ్మల్ని కోరుతున్నా. ఈరోజు మీ అభిమానం చూసిన తర్వాత రాష్ట్రానికి ఒక సందేశం ఇది. ఇదేం కర్మ చివరి మీటింగ్ ఇది, మళ్ళా వేరే కార్యక్రమంలో నేను ఇక్కడికి వస్తా. ఒక చివరి మీటింగ్ ఇదేకమే కర్మలో ఇంత బ్రహ్మాండంగా చేసిన అనకాపల్లి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు గోవిందకి జగదీశ్వరరావు గారికి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. పెద్ద ఎత్తున అనకాపల్లి అనకాపల్లి తరలి వచ్చారు. ఇంట్లో ఎవరన్నా ఉంటారని అనుకోని అందరూ రోడ్డు మీదనే ఉన్నారు. నాకు భయం వేస్తామని ఇల్లు ఒకసారి చెక్ చేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలేమన్నా మీ ఇంటి మీద పడి ఏదైనా సొత్తులు కూడా తీసుకపోతే తీసుకుపోతారు వీళ్ళు, అలాంటి వాళ్ళు. ఏదేమైనా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మళ్ళీ నేను వచ్చి మీ అందరితో చాలా విషయాలు నేను మాట్లాడతాను.